Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు వంగవీటి రాధ ఝలక్ మరో జంపింగ్కు రెడీ. వంగవీటి రాధ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? విజయవాడ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? రానున్న ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అందులో భాగంగా కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విజయవాడ నగర పరిధిలోని 3 స్థానాల్లో గత ఎన్నికలలో వైసీపీ 2 స్థానాలు గెలవగా టీడీపీ 1 స్థానంలో గెలిచింది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పొత్తుపైన అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ పొత్తు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే జనసేన సీట్ల కోసం ముందస్తు ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా పార్టీలో కీలక చేరికలు, సీట్ల కేటాయింపుపైన ఫోకస్ చేసింది. దీంతో పాటుగా సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో జనసేన పార్టీలోకి కీలక నేతలను చేర్చుకోవడం పైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధను జనసేన తమ పార్టీలోకి ఆహ్వానించింది. కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధతో జనసేన నేత నారాయణ మనోహర్ సమావేశమయ్యారు. ఆ సమయంలో మర్యాదపూర్వక భేటీగా చెప్పారు. రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు, కానీ వంగవీటి రాధ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గతంలో ప్రజారాజ్యం నుంచి రాధ పోటీ చేశారు. ఆ సంబంధాలతో ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనేది 2019 ఎన్నికల సమయంలోనూ భావించారు, కానీ అప్పటికే మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. టీడీపీలో చేరినా రాధ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ వ్యవహారాల్లోనూ రాధ అంత యాక్టివ్గా ఉండడం లేదు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరడం విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడం పైన ఖాయమైందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా జనసేన ఈసారి తమ వైపు నిర్ణయాలతో ముందుకు వెళుతోంది. త్వరలోనే వంగవీటి రాధ జనసేన అధినేత పవన్ సమక్షంలో బహిరంగ సభలో జనసేనలో చేరతారని తెలుస్తోంది. టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా ఇన్ఛార్జ్గా ఉన్నారు. టీడీపీలో ఉన్న రాధకు సెంట్రల్ సీటు దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో జనసేన నుంచి స్పష్టమైన హామీతో వంగవీటి రాధ వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అయితే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైతే రాధ టీడీపీలోనే కొనసాగుతారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది.